గవర్నమెంట్ ఆ రోజు బస్సులో చూసా నేను చెప్పాను రాధిక ఈ కాలేజ్ లోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముస్టేడ్ కూడా రకరకాలు ఉన్నాయి కానీ ముస్టేడ్ మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడ్ లో కూడా తేడా ఉంటుంది. అన్నయ్య సైకిల్ సతిగాడు అక్కడ కూర్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేదని ప్రేమను అలగబోసుంటాడే. అవును. వాడు అక్కడ కూర్చుంది ఒక స్పైగా అన్నయ్య. అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నాన్న వాడిని అక్కడికి పంపారు. దొంగనైనా ఫోన్ నేను క్షమించొచ్చు, ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చా ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బెల్లు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొండడానికి వచ్చానని కహనీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కొని టీవీ కొంటావా? సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో నువ్వు వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే వేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకున్నా. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావు? ఆయన నీకు బాబాయ్ వర్త కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయ్ని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట్లాడుతున్నా మీనింగ్లే మారిపో.